బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని విశాఖ వాతావరణ శాఖ అధికారి సునంద తెలిపారు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని చెబుతున్న వాతావరణ శాఖ అధికారి సునందతో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్ ప్రాంతంలో ఒక ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుంది వీటి ప్రభావంతో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి రాగల ఇరవై నాలుగు గంటల్లో కూడా భారీ నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం చెప్తోంది ప్రస్తుతం మన దగ్గర స్టేషన్ డైరెక్టర్ సునంద ఉన్నారు మేడం అల్పపీడన ప్రభావం ఎన్ని రోజులు కొనసాగిపోతుంది ఇప్పటికే ఏ ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే అల్లూరి సీతారామరాజు ఏలూరు ఈ ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం రికార్డ్ అయింది టెన్ సెంటీమీటర్ ఎయిట్ సెంటీమీటర్స్ అంతా ఫాల్ రికార్డ్ అవ్వడం జరిగింది ఈరోజు కూడాను ఈ అల్లూరి సీతారామరాజు అలాగే ఏలూరు ఎన్టీఆర్ లో భారీ వర్షం ఇవ్వడం జరిగింది ఇక భారీ వర్ష సూచన ఈరోజు కొనసాగే అవకాశం ఉంది రేపు కొద్దిగా వర్షపాతం తగ్గుతుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క మనం ఇక్కడ చూసుకున్నట్లయితే క్లౌడ్ కండీషన్ అంతా కూడాను శ్రీకాకుళం లోను విజయనగరం లోను కూడా ఉంటుంది అలాగే ఈ యొక్క తీరం ఈ యొక్క బార్డర్ ఆఫ్ తెలంగాణ ఏదైతే ఉందో ఈ ఈ ప్రాంతం అంతా కూడాను వర్షపాతం అనేది ఎక్కువగా నమోదు అవకాశం ఉంది ఇంకా మాన్సూన్ ట్రఫ్ కూడాను ఈ యొక్క లో ప్రెషర్ ఏదైతే ఉందో ఇక్కడ లో ప్రెషర్ వరకు కూడా విస్తరించి ఉండడం వల్ల ఈ ప్రాంతంలో మొత్తం మీద నార్త్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఫైవ్ సెంటీమీటర్స్ నుంచి టెన్ సెంటీమీటర్స్ వరకు కూడాను వర్షపాతం రావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే తీరం వెంబడి గాలుల యొక్క ఉధృతి కూడా పెరిగింది ముఖ్యంగా నార్త్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఈ యొక్క లో ప్రెషర్ ఇక్కడ ఉండడం చేత ఇక్కడ సముద్రం అంతా కూడా నల్లకొలంగా ఉంది విండ్ స్పీడ్ కూడా గంటకి నలభై ఐదు నుండి యాభై ఐదు అత్యధికంగా అరవై ఐదు కిలోమీటర్స్ పర్ అవర్ ఉంటున్నాయి అనమాట వర్షాల ఉధృతి ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది భారీ వర్షాలు మీరు అంచనా వేస్తున్న ప్రకారం మరో ఇరవై నాలుగు గంటలు తగ్గుతాయి మరోవైపు అనేక చోట్ల ఫ్లడ్డింగ్ సిచ్యువేషన్ ఉంది గోదావరిలో వరద క్రమేపీ పెరుగుతూ ఉంది కారణాలు ఏమంటే గోదావరిలో వర్షపు నీరు చేరుతుందంటే ఇక్కడ మహారాష్ట్రలో ఎక్కువ వర్షపాతం ఇక్కడ చూసారా నా మహారాష్ట్రలో ఈ ప్రాంతం అంతా కూడాను చాలా ఎక్కువ వర్షపాతం అత్యంత భారీ వర్షం నేను అయితే చూసుకున్నట్లయితే ఫార్టీ సెంటీమీటర్స్ థర్టీ సెంటీమీటర్స్ ఇలా అత్యంత భారీ వర్షాలు అక్కడ నమోదవుతున్నాయి అలాగే మన తెలంగాణ అంటే ఈ యొక్క ఇక్కడి నుంచి వచ్చే నా నదీ పరివాహక ప్రాంతం అంతా కూడాను మనకి ఎక్కువ వర్షపాతం రికార్డ్ అవుతుంది కనుక వరద నీరు ఎక్కువగా ఈ యొక్క క్యాచ్మెంట్ ఏరియా ద్వారా మనకి నదిలోనికి చేరుతుంది కనుక నది యొక్క ఉధృతి కూడా పెరిగే అవకాశం ఉంది ఏమైనప్పటికీ ఇంకా ఇది స్టార్టింగ్ స్టేజ్లో ఉంది చాలా రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి సో నది యొక్క ఉధృతి పెరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి నది పరివాహక ప్రాంత ప్రజలందరూ కూడాను అప్రమత్తంగా ఉండాలి భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాలకు సంబంధించినంత వరకు ఎటువంటి హెచ్చరికలు జారీ చేశారు తీరంలో ఉన్న మత్స్యకారులు ప్రజలకు ఎటువంటి సూచనలు ఉన్నాయి గవర్నమెంట్ వాళ్ళు చెప్పిన సూచనల మేరకు నడుచుకోవాలి ఈ కొండ చర్యల దగ్గర నివసించే వారి కూడాను అప్రమత్తంగా ఉండాలి అలాగే వర్షం వల్ల ఈ యొక్క లూజ్ కాంటాక్ట్స్ ఏమన్నా పవర్ ఫ్లక్చువేషన్స్ ఏమన్నా అనేది కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కొంతవరకు ప్రమాదాలను అలాగే తీరం వెంబడి కూడా కనుక మత్స్యకారులు రానున్న ఐదు రోజులు కూడా బయటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశాం మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది అందుకు అనుగుణంగానే ఇప్పటికే అల్లూరు సీతారామరాజు జిల్లా ఏలూరు కృష్ణా జిల్లాలకు సంబంధించినంత వరకు ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినంత వరకు కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి రాగల నలభై ఎనిమిది గంటల పాటు ఉధృతి కొనసాగుతుంది మరోవైపు గోదావరి క్యాచ్మెంట్ ఏరియాలో కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి నలభై సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం ఉంది కాబట్టి ఆ ఫ్లో అంతా కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు అటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అన్ని ప్రాంతాల్లో కూడా గోదావరి ఉధృతి కొనసాగుతుందని వాతావరణ శాఖ చెప్తోంది ఈ ప్రాంతంలోనే గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలను పూర్తిస్థాయిలో అప్రమత్తం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించి విలీన మండలాల్లో వరద ఉధృతి ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి ఒకరోజు స్కూళ్లకు సెలవులు ఇవ్వడంతో పాటు అనవసరమైన రాకపోకలను చేయవద్దని ఇప్పటికే జిల్లా కలెక్టర్ హెచ్చరించారు ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల ఉన్నారో వాళ్ళందరినీ కూడా అవసరం మేరకు సురక్షిత ప్రాంతం ంతాలకు తరలించేందుకు అవసరమైన ఎన్డీఆర్ఎఫ్ బలగాలు కానీ లేకపోతే స్థానిక బలగాలను కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాంతాలకు తరలించింది ఎటువంటి విపత్కర పరిస్థితులు ఏదైనా కూడా సంసిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన క్రమంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి వర్షాల నుంచి వర్షాలు ఉదురుతూ వరదల నుంచి తమను తాము రక్షించుకోవడానికి అవసరమైన మెకానిజం ఏర్పాటు చేసుకోవాలని కూడా వాతావరణ శాఖ సూచిస్తోంది కెమెరామ్యాన్ శ్రీధర్తో రవిచంద్ర ఎన్టీవీ విశాఖపట్నం